ఉద్యోగులతో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు అయితే ఈ విధంగా జరిపిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా యువతలు కూర్చున్నారు. మధ్యలో చూసుకున్నట్లయితే మంత్రి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా ఇక్కడ ఆయనతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారన్నమాట. అదేవిధంగా పక్కన చూసుకున్నట్లయితే సీఎస్ జవహర్ రెడ్డి గారు అయితే ఉన్నారు. వీరందరూ కూడా వీరితో చర్చిస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అయితే అయింది, భేటీ కూడా పూర్తయిపోయింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఉద్యోగ సమావేశాలతో అంటే ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ సమావేశం అయితే పూర్తయింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎస్ జవహర్ రెడ్డి సమావేశం అయ్యారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పీఆర్సీ బకాయిలు పెండింగ్ డిఎల్పై ఈ భేటీలో చర్చించారు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27 చొలో విజయవాడకు ఏపీ ఐకాసా పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ స్వచ్ఛందంగా అయితే అత్యవసరంగా భేటీ అయితే అయింది. ఉద్యోగులకు మధ్యంతర వృత్తి చెల్లించే అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. అయితే అవకాశం కనిపిస్తున్నాయి. అయితే మొత్తమేం చూసుకున్నట్లయితే ఒక పక్కన ఉద్యోగులపై బొత్స చిరాకు అయితే పడడం అయితే జరిగింది. సో ఏది ఏమైనా మీటింగ్ అయితే పూర్తయింది. అయితే ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తాం ఏంటనేది ప్రెస్ మీట్ పెట్టి చెప్తామని చెప్పింది ప్రభుత్వం. సో ఇది మనకి ప్రజెంట్ మీటింగ్ అయితే పూర్తయింది. సో ప్రెస్ మీట్ వచ్చిన తర్వాత మనకి ఏం చెప్తారు ఏంటంటే మీకు లేటెస్ట్ అప్డేట్ అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని